కర్నూలు జిల్లా ఆదోని కల్లుబావి 24వ వార్డు ఈ రోజు సచివాలయ సిబ్బంది మరియు అన్ని నాయకులు వార్డుల్లో ప్రజలకు కరోనా సెకండ్ వేవ్ పై అవగాహన కల్పిస్తూ పర్యటించారు. ప్రతి ఒక్కరూ తప్పక మాస్కులు ధరించాలని సచివాలయ సిబ్బంది మరియు అన్ని నాయకులు ప్రజలకు కరోనా సెకండ్ వేవ్ పై అవగాహన కల్పిస్తూ వార్డులో పర్యటించారు. వార్డులోనే 20 నెంబర్స్ పైన పాజిటివ్ కేసులు వచ్చినాయి. వీళ్ళందరికీ ప్రజలకు అవగాహన కలిగించేదాని కోసం ఇప్పటికి 10 రోజులైంది ప్రతి వార్డు తిరిగి అవగాహన కల్పిస్తున్నాం. అయినా జనాలు కొంతమంది సహకరించట్లే. దానికని ఈరోజు నిన్నటి నుంచి ఆల్ పార్టీస్ మీటింగ్ పెట్టుకుని ఈ కోవిడ్ పైన ప్రతి ఒక్కరూ సహకరిస్తారని కోరుకుంటున్నాను. అయితే ఆ తర్వాత 12 గంటల పైన కొంతమంది ఓటర్స్ వాళ్ళు సహకరించట్లే, వాళ్ళకు కూడా చెబుతున్నాము సాధ్యమైనంత వరకు చేయండి అని. లేదా ఈ అడ్మిల ద్వారా ఫైన్లు వేపించేదానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. 12 తర్వాత షాపులు తెరిచిన వాళ్ళకి 1000 నుంచి 5000 రూపాయల వరకు ఫైన్ వేయడం జరుగుతుంది. అలాగే బయట కూడా జనాలు మాస్క్ వేసుకోకుండా తిరిగిన బండ్ల మీద కానీ మామూలు కానీ తిరిగినా కూడా 100 రూపాయల నుంచి 500 రూపాయల వరకు ఫైన్ వేయడం జరుగుతుంది. అలా షాప్లో ఉన్న వాళ్ళు కూడా ఫైన్ వేసుకో మాస్క్ వేసుకోకపోతే 300 నుంచి 500 రూపాయలు ఫైన్ వేయడం జరుగుతుంది. సార్, ఇంతవరకు ఎంతమంది కోవిడ్ టీకా వేసుకున్నారు మీ వాళ్ళు? మా దగ్గర ఇంతవరకు 650 మంది వరకు కోవిడ్ టీకా వేసుకున్నారు. ప్రతి ఒక్కరికి సెకండ్ టీకా కూడా, సెకండ్ డోస్ ఇంకా పూర్తి అవ్వలేదు. సెకండ్ డోస్ ఇప్పుడు 15వ తారీఖు వేస్తారు. వచ్చే 15వ తారీఖు మాకు డేట్ ఇచ్చినారు. ఆ తారీఖున మేము శంకర్నగర్లో సెకండ్ డోస్ వేపిస్తాం.